హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా గ్రాఫ్టింగ్ టూల్ ఇది. సో ఈ గ్రాఫ్టింగ్ టూల్ ఎలా పనిచేస్తుంది, ఇది ఇంతవరకు మీరు చూసారో లేదో తెలియదు, కానీ మనం ఫస్ట్ టైం మన ఛానల్లో పబ్లిష్ చేస్తున్నాం. ఈ గ్రాఫ్టింగ్ టూల్ బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా, నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను, ఒకే మ్యాంగో ప్లాంట్కి ఒక 20 types, 30 types లేదా 40 varieties ఆఫ్ ప్లాంట్స్ గ్రాఫ్టింగ్ చేసి ఒకే ప్లాంట్ నుంచి 40 varieties ఆఫ్ మ్యాంగోస్ వచ్చేలాగా, 100 varieties ఆఫ్ మ్యాంగోస్ వచ్చేలాగా కూడా చేసినారు కొంతమంది. సో అలా ఎలా చేయగలరు అంటే చాలా టూల్స్ ఉన్నాయి. అందులో మినిమం టూల్ అంటే ఇలాంటి ఇలా ఉంటుంది. ఈ గ్రాఫ్టింగ్ టూల్ నుంచి మనము మదర్ ప్లాంట్ నుంచి గ్రాఫ్ట్ చేసి, అలాగే మనము సోర్స్ ప్లాంట్ ఉంటుంది కదా, సోర్స్ ప్లాంట్ నుంచి గ్రాఫ్ట్ చేసి అంటే కట్ చేసి ఆ రెండింటిని జాయిన్ చేసి ప్లాస్టిక్ పేపర్ చుట్టేస్తే అది ఒక 45 days లేదా 1 month, 2 months అది బడ్డింగ్ అయిపోతుంది. అక్కడి నుంచి మనము ప్లాస్టిక్ పేపర్ తీసేసినా కూడా ఆ చెట్టు అనేది ఇంకొక వెరైటీ కూడా దాంతోనే స్టార్ట్ అయిపోతుంది. సో అది ఎలా చేస్తారు అనే దానికి ఇది ఒక టూల్. ఇది చాలా రోజుల నుంచి నేను కూడా ట్రై చేస్తున్నా, ఇలా ఇది ఎక్కడుంటుంది, ఎలా దొరుకుతుంది అని. ఆన్లైన్లో అయితే మనం తీసుకోలేం, కానీ నేను ట్రై చేసే సోర్సెస్లో అయితే ఇప్పుడు ఫస్ట్ దొరికింది మనకు. సో ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సో ఇది జస్ట్ వేస్ట్ ప్లాంటే, బట్ ట్రయల్ కోసం చూపిస్తున్నా, చూడండి. మామూలుగా ఫస్ట్ సోర్స్ ప్లాంట్ ఇలా కట్ చేసినాం అనుకోండి. సో సోర్స్ ప్లాంట్ ఇలా కట్ చేసినప్పుడు సో ఈ విధంగా వస్తుంది, అంటే ఈ వి షేప్ ఉంది కదా, ఈ వి షేప్ లాగా వస్తుంది. ఇది యాక్చువల్లీ ఇది వేస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఈ రెండు చూసినారంటే చూడండి, ఇది ఐ లాగా ఉంటుంది ఇట్లా, ఓకే, ఇక్కడ వి లాగా ఉంటుంది. సో ఇది వేరువేరే ప్లాంట్ నుంచి ఇట్లా తీసుకొని, వేరువేరే ప్లాంట్ నుంచి ఇట్లా తీసుకొని ఈ రెండిటికి ఇలా జాయిన్ చేస్తే ఓకే ఎగ్జాక్ట్గా ఇట్లా కూర్చుంటుంది. అదే మనం మాన్యువల్గా చేయాలంటే లేయర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కిన్ అవుట్ అయిపోయింది చూడండి, అంటే మనం కట్ చేసేటప్పుడు స్టిఫ్గా కట్ చేయాలి. కట్ చేసినప్పుడు ఇలా లేయర్ అనేది బయట రాదు, ఇట్లా వచ్చినప్పుడు డ్యామేజ్ అయిపోతుంది. అట్లా కాకున్నట్టు స్టిఫ్గా మనం కట్ చేస్తే ఇట్లా గ్రాఫ్టింగ్ ఒకదానికొకటి ఇట్లా దీనికి ప్లాస్టిక్ పేపర్ చుట్టేస్తే ఈ చెట్టు అనేది కొత్త వెరైటీ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ వెరైటీ స్టార్ట్ చేసేదానికోసం ఈ గ్రాఫ్టింగ్ టూల్ అనేది ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వి షేప్ ఉంది, ఇది ఐ షేప్ ఉంది, ఈ రెండు జాయిన్ చేసేస్తే గ్రాఫ్టింగ్ అయిపోతుంది. సో ఇది సింపుల్గా చేయడానికి ఒక చిన్న టూల్, ఒకే టూల్ రెండు పనులు చేస్తుంది, ఓకే. సోర్స్ ప్లాంట్ నుంచి కట్ చేసుకోవచ్చు, అలాగే మదర్ ప్లాంట్ నుంచి కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇది మన దగ్గర దొరుకుతుంది, ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం అనిపిస్తే తీసుకోండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో ఇంకో టూల్తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ సీ యూ, బై బై.